నైజీరియా బాలుడికి విజయవంతంగా గుండె ఆపరేషన్ నిర్వహించారు. రాజధాని ప్రాంతంలోని మెడికల్ టూరిజంకు అవకాశాలు మెండుగా ఉన్నాయని రుజువు చేస్తూ గుంటూరు రమేష్ హాస్పిటల్లో 7 సంవత్సరాల నైజీరియా బాలుడిని విజయవంతంగా గుండె ఆపరేషన్ నిర్వహించారు. కార్డియాలజిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి రమేష్ బాబు మాట్లాడుతూ, మొదటగా మా ఇన్విటేషన్ని మన్నించి వచ్చినందుకు మీ అందరికీ కూడా బిగ్ థ్యాంక్స్. ఈ మెడికల్ టూరిజం అనేది గత ప్రాబబ్లీ 15-20 సంవత్సరాలుగా మీరు అందరూ వింటూనే ఉండుంటారు. మొట్టమొదటగా మన భారతదేశంలో ఈ టూరిజం అనేది ఈ కాన్సెప్ట్ ఎట్లా వచ్చిందంటే, ప్రపంచమంతటా కూడా ఇది అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఐరోపా దేశాల్లో కావచ్చు, ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి భారతీయ డాక్టర్స్ యొక్క టాలెంటు అక్కడ ఉండే వాళ్ళతో పోలిస్తే ఎట్ పార్ కానీ కొన్ని కొన్ని ఏరియాస్లో బెటర్ కానీ ఉంటుంది. వరల్డ్ క్లాస్ డాక్టర్స్, ఇండియన్ డాక్టర్స్ అనేది మనందరికీ పేరుంది. అట్లాగే ఎవరైతే ఫారిన్ కంట్రీస్ వెళ్ళగలిగారో 20-30 ఇయర్స్ బ్యాక్, అలా కాకుండా ఇక్కడే ఉండి మన దేశంలో ఉండి చేద్దాం అనుకున్న వాళ్ళు, అది చూసుకుంటే ఈ రోజున నేను విత్ ప్రైడ్ ఐ కెన్ టెల్ దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ డాక్టర్స్ ఇన్ ది కంట్రీ, ఇన్ ఇండియా, ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, వేరువేరు డిపార్ట్మెంట్స్లో నిష్ణాతులు. అంటే వాళ్ళు మ్యాక్సిమం నెంబర్స్, అంటే మన పాపులేషను ప్లస్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకి యాక్సెసిబిలిటీ ఉండడం వల్ల మన డాక్టర్స్ సర్జికల్ బ్రాంచెస్ కానీ మెడికల్ బ్రాంచెస్ కానీ చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నారు. నేను గత 4-5 సంవత్సరాల్లో ఈ కార్డియాలజీ కాన్ఫరెన్సెస్, నేషనల్ కాన్ఫరెన్సెస్కి అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళు మన యొక్క నెంబర్ ఆఫ్ పీపుల్ కార్డియాలజిస్ట్ టాలెంట్ అది చూసి సమ్ ఆఫ్ దెమ్ వర్ సేయింగ్, వాళ్ళు యాక్చువల్గా మనకి మెంటార్స్గా వస్తున్నారు అండ్ సమ్ ఆఫ్ అవర్ పీపుల్ ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ మెడికల్ బ్రాంచెస్ కానీ చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నారు. నేను గత 4-5 సంవత్సరాల్లో ఈ కార్డియాలజీ కాన్ఫరెన్సెస్, నేషనల్ కాన్ఫరెన్సెస్కి అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళు మన యొక్క నెంబర్ ఆఫ్ పీపుల్ కార్డియాలజిస్ట్ టాలెంట్ అది చూసి సమ్ ఆఫ్ దెమ్ వర్ సేయింగ్, వాళ్ళు యాక్చువల్గా మనకి మెంటార్స్గా వస్తున్నారు అండ్ సమ్ ఆఫ్ అవర్ పీపుల్ ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ దాన్ ది స్పీకర్స్. యుఎస్ నుంచి అక్కడి నుంచి వచ్చేవాళ్ళకంటే కూడా వీళ్ళు చూపించేటటువంటి రేర్ కేసెస్, కాంప్లెక్స్ కేసెస్ చూసి దేవర్ ఎక్స్ప్రెసింగ్ లాట్ ఆఫ్ సర్ప్రైజ్. అండ్ నౌ ఇన్ అదర్ వర్డ్స్ ఏంటంటే, మన భారతదేశం ఈరోజు ఈ హెల్త్ కేర్ సెక్టర్లో ఫినామినల్ మార్క్స్, అంటే చేంజెస్ తీసుకురావడానికి మన గవర్నమెంట్ కూడా కృషి చేస్తుంది. యూనివర్సల్ హెల్త్ కేర్ అంటున్నాం. ఇంత టాలెంట్ ఉండి కూడా మన సామాన్య మానవుడికి మెయిన్గా విలేజెస్, మండల్స్లో ఉండే వాళ్ళకి సరైనటువంటి వైద్యం అందట్లేదు అనేది మన అందరికీ తెలిసిందే. ఇది షార్టేజ్ ఆఫ్ డాక్టర్స్, యాక్సెసిబిలిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి. అయితే కాస్ట్ ఒకటి, తర్వాత యూనివర్సల్ హెల్త్ కేర్ అనే కాన్సెప్ట్ ఒకటి, ప్లస్ టాలెంట్, ఇండియాలో ఉన్న టాలెంట్, వీటినన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటే మెడికల్ టూరిజం, బికాజ్ వీఆర్ సెకండ్ టు నన్ ఎక్కడైనా సరే మిగిలిన ప్లేసుల్లో ఇచ్చేటటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మనం ఇవ్వగలము అనేది ఒక భరోసా కనుక ఇస్తే స్కై ఈజ్ ది లిమిట్ ఫర్ మెడికల్ టూరిజం. ఇది 2 రకాలుగా అడ్వాంటేజ్. ఒకటి ఏంటంటే, మెడికల్ టూరిజం వల్ల మన భారతదేశంలో ఆరోగ్య వ్యవస్థ పట్ల, ఈ హెల్త్ కేర్ డెలివరీ పట్ల ఒక ప్రపంచమంతటా కూడా ఒక నమ్మకం ఆల్రెడీ ఉంది, ఇంకా దీన్ని ఎంకరేజ్ చేసిన వల్ల ఇంకా ఉంటుంది. నెంబర్ 2, మన భారతదేశంలో చేసేటటువంటి ఈ సర్జరీస్ కానీ ప్రొసీజర్స్ కానీ మిగిలినటువంటి యుఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాయ్కి మనం చేసినటువంటి సర్జరీ సుమారు $50,000 అవుతుంది అమెరికా వంటి దేశాల్లో, మినిమం $50,000-$60,000. మనకి $5,000 సుమారుగా మనం చేయగలం, అంటే సుమారు 10-20 రెట్లు అధికంగా మిగిలిన దేశాల్లో వాళ్ళు చార్జెస్ చేస్తున్నారు. కాస్ట్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ అవన్నీ మనకు కూడా ఉన్నాయి అన్నీ. సో మనం సేమ్ రిజల్ట్స్ ఇచ్చి బయట కంట్రీస్తో పోలిస్తే మనం 50% ఛార్జ్ చేసినా కూడా వీ విల్ గెట్ 5 టైమ్స్ మోర్ దాన్ వాట్ వీఆర్ ఛార్జింగ్ ఫర్ ఇండియన్ పేషెంట్. నాట్ నేటివ్ తెలుగు స్పీకర్, సో ఐ అపాలజైజ్ ఇఫ్ ఐ హ్యావ్ టు స్పీక్ ఇన్ టు యూ ఇన్ ఇంగ్లీష్. సో ఐఎమ్ అ కార్డియాక్ సర్జన్ అండ్ ఐ హావ్ బీన్ వెరీ ఫార్చునేట్ దట్ విషనరీ లైక్ డాక్టర్ రమేష్ బాబు గారు హ్యాస్ గివెన్ అస్ ద ఆపర్చునిటీ టు బిల్డ్ అ కార్డియాక్ ప్రోగ్రామ్ ఫర్ చిల్డ్రన్ ఇన్ ద న్యూ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అండ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్స్ డాక్టర్ శ్రీనాథ్, డాక్టర్ ప్రకాష్, డాక్టర్ కళ్యాణ్, యూ గాట్ అ హోల్ సెట్ ఆఫ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్, టెక్నీషియన్స్, నర్సెస్ అండ్ అ వెరీ గుడ్ మేనేజ్మెంట్ దట్ హెస్ హెల్ప్డ్ అస్ కీప్ ద కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ సో లో దట్ వెదర్ ఇండియన్ పేషెంట్స్ ఆర్ వెదర్ ఇంటర్నేషనల్ పేషెంట్స్ వీ కెన్ డూ ఇట్ అట్ అ మినిమమ్ కాస్ట్. సో దట్ ఈస్ హౌ వీ హవ్ గాట్ టు టేక్ అవర్ ప్రోగ్రామ్ ఫార్వర్డ్ ఈస్ వాట్
the management has helped us do. So this boy is from a country whose currency is so devalued that for them to pay for the surgery was not easy. But the doctor who has referred the patient here, I had the opportunity of working with him in Nigeria when I was operating there. And we were able to show him our talents, our ideas, and through him, several doctors in Nigeria, some doctors in Kenya, when I operated in Iraq, some of the doctors there, we have been showing our talents all over the world. So those people are now looking at us to provide them with a service that's not available in their country. Each of these countries has got a different type of problem. But in India, we are very lucky. We have continuous electricity. We have water supply. We have medical medicines. We have got all instruments. We have got manpower. We got technology. India is so much advanced compared to those countries. So these people cannot afford to go to Europe, USA, or Singapore for treatment. We are the best option for them. And that is why, as a first step, we have given the no loss, no profit type of commitment to these parents. The boy has come and has had a very good surgery. Chief pediatric cardiologist Dr. Srinath Reddy matladutu, ఈ చిన్నపిల్లల హార్ట్ సర్జరీ హార్ట్ ఇంటర్వెన్షన్స్ దాని అద్భుతం ఏంటంటే ఒక్కసారి మనం ఆపరేషన్ చేస్తే ఆర్ ఒక ఇంటర్వెన్షన్ చేస్తే చాలామంది ఒక 70-80% ఆఫ్ ఈ ఇంతమంది పిల్లల్ని మనం వాళ్ళ లైఫ్ లాంగ్ రీజనబుల్ నార్మల్ లైఫ్ నాలాగా మీ అందరిలాగా అందరికీ నార్మల్ లైఫ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఆ చైల్డ్ ఆ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ వాట్ ఎవర్ వీ డూ ఏమని నార్మలైజ్ చేయడానికి నార్మల్ జీవితం ఇవ్వడానికి అని అంటే ఫర్ వాళ్ళు నియర్ నార్మల్ దే ఈరోజు పిల్లలు దే ఈరోజు ఉండే సెన్సెస్ ప్రకారం మనం అనుకుంటే దగ్గర దగ్గర వాళ్ళు 80-100 ఇయర్స్ వరకు జీవిస్తారు. ద లైఫ్ స్పాన్ ఈస్ యాజ్ పర్ టుడే స్టాండర్డ్స్. సో వీఆర్ గివింగ్ దెమ్ అ రియల్లీ నియర్ నార్మల్ లైఫ్. సో మీ అందరి ద్వారా మా డాక్టర్స్, మా పీడియాట్రిక్ కార్డియాలజీ సంబంధించి మా రమేష్ హాస్పిటల్స్ అందరికీ ఏంటంటే అవగాహన పీపుల్ లోపల అందరికీ తెలియాలి. అంటే పుట్టుకతో వచ్చిన హార్ట్ ప్రాబ్లమ్స్ వలన ఇంతకుముందు అపోహలు ఉండేవి. సో ఏమన్నా పుట్టుకతో హార్ట్ ప్రాబ్లం ఉంటే దీన్ని ఏం చేయలేము, ఫ్యూచర్లో ఏమి లేదు వీళ్ళకి, అలాంటి అపోహలు ఉండకుండా ఈ రోజుల్లో ఈ వచ్చే టెక్నాలజీ, ఈ లాస్ట్ 2-3 దశాబ్దాల్లో చాలా టెక్నాలజీ చేంజ్ అయ్యి మనకి వాళ్ళు ఈ పిల్లలందరికీ పుట్టుకతో వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నది ఏదో ఒకటి మనం ఆపరేషన్ చేసి వాళ్ళకి కరెక్ట్ టైంలో మనము వాళ్ళని ట్రీట్మెంట్ చేయగలిగితే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళ పిల్లలతో కాకుండా ఈవెన్ దే పేరెంట్స్ కూడా వాళ్ళకు కూడా ఒక సెకండ్ లైఫ్ ఇచ్చేలాగా ఉంటుంది. అండ్ ఆ ఉద్దేశంతోనే ఇది ఎంతో కష్టము ప్లస్ ఎంతో చాలా ఫైనాన్షియలీ ఆర్ ఈవెన్ స్ట్రెస్ఫుల్ సైకలాజికల్లీ కూడా అందరికీ స్ట్రెస్ఫుల్ అయినా కూడా ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి మనం ఈ డిపార్ట్మెంటు ఈ రమేష్ హాస్పిటల్లో చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్స్ విభాగం స్టార్ట్ చేసి మనము దగ్గర దగ్గర చెప్పాలంటే 1,000 లాస్ట్ 3 ఇయర్స్లో 1,200 ప్లస్ పిల్లలకి పుట్టుకతో వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేశాము. ఓన్లీ ట్రీట్ చేసాం అని కాకుండా వి ఆల్సో ఆడిట్ అవర్ సెల్ఫ్స్. మనము సరే ఇక్కడ నుంచి బయట నుంచి వచ్చేదానికి కారణం ఏంటి, ఆర్ వేరే వాళ్ళు బయట నుంచి వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు, వేరే దేశాల నుంచి మా హాస్పిటల్కి రావడానికి కారణం ఏంటంటే మేమందరం ఒక టీమ్ లాగా ఉండి 3 పీడియాట్రిక్ చిన్నపిల్లల పీడియాట్రిక్ కార్డియోలజిస్ట్, సీనియర్ పీడియాట్రిక్ కార్డియక్ సర్జన్ ప్లస్ కార్డియక్ అనస్థెటిస్ట్ వీళ్ళందరూ ఒక స్పెషలైజ్డ్ టీమ్ లాగా ఉండి వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ దీస్ సర్వీసెస్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి, ఐ ఆమ్ మిసెస్ బాంకోలి, మదర్ ఆఫ్ అడిషనల్ బాంకోలి. I am Mrs. Bankole, the mother of Adeshina Bankole. When my boy was born some 7 years ago, he was diagnosed of having congenital heart issue. So all along we have been managing the issue, the case, until recently. A doctor in our country, Nigeria, referred us to Ramesh Hospital, particularly to Dr. Benedict. So we've been able to find our way to India. Initially, I was thinking, how is this thing going to be? It was going to be a terrible or a hectic journey. Me, being a woman, I was skeptical of coming. I was afraid. But at the time, I prayed over it, and God gave me the courage to move on. I said, okay, I have to go. Me and my child left our country on the 3rd of this month, and we got here on the 4th.
and that the efforts were warmly received by Mr. Pavan. It was very good. So he led us and brought us to the hospital. And immediately we stepped into the hospital, my boy was admitted. And an accommodation was given to us. And the accommodation, I have to confess, is okay. It's okay. It's okay. It's a standard accommodation. Everything is in place. I don't lack anything. Besides, the treatment too has been very superb. I can see my boy bouncing. I couldn't even believe it. In less than 3 weeks of the operation, he's now jumping up and down. That is very good. The hospital is good. And the Indians are good also. So I am very Dr. P. Ramesh Babu, Dr. Srinath Reddy, Dr. Jyoti Prakash Reddy, Dr. Benedict Raj, అలాగే డాక్టర్ కళ్యాణ్ రామ్, డాక్టర్ రాయపాటి మమత, డాక్టర్ నాగళ్ళ కిషోర్ పాల్గొన్నారు. Including a host of nurses. In fact, we have made a lot of friends. My boy is friendly to virtually everybody here. That has been very wonderful. So on behalf of my very self, my entire family, including my husband in Nigeria, we are very grateful to this hospital in particular and to India as a country in general. Thank you.